అందరికీ ఇవ్వేనండి. భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అందరికీ సమానంగా అన్ని వర్గాలకు, ఓబీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఓసీలకు కానీ కూడా అన్ని వర్గాలు కూడా ఎలా ఉండాలనేది రాజ్యాంగంలో పొందుపరిచారు. మళ్ళీ అటువంటి వ్యక్తిని ఈ జయంతి సందర్భంగా ఎన్నోసార్లు కూడా మనం మర్చిపోవద్దు. మళ్ళీ దళితులకు కూడా ఎన్నో విధాలుగా చదువు ఉంటేనే భాగ్యం అన్నట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. ఆ స్ఫూర్తితోనే అందరూ కూడా ఈరోజు దళితులంతా చదువుకుంటూ చైతన్యవంతం అవుతున్నారు. కానీ ఇంకముందు రాబోయే కాలంలో దళితులే రాజ్యమని ఈ సభ మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను.